ఆహ్వానిస్తున్నాం. తర్వాత సభా కార్యక్రమాన్ని నడపడానికి తర్వాత సభా కార్యక్రమాన్ని నడపడానికి ప్రతి విషయంలోనూ ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి పట్టింపు మేరకు ప్రతి విషయంలోనూ ప్రతి తీర్మానంలోనూ 50% పైన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఎట్లా అనుకున్నారో సభా కార్యక్రమ నిర్వహణలో కూడా మా సోదరుడికి ఇకపై నవతరానికి కూడా బాధ్యతను అందించడానికి సభా కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలన్న. సభకు నమస్కారం. కన్న తల్లితో సమానంగా ప్రేమించేటటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరిమలందరికీ కూడా ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ఒంగోలులో గిత్తలు ఏ రకంగా మనందరికీ కూడా గిత్తలు ఎక్కడి నుంచి అని అంటే ఒంగోలు అని చెప్తారు ప్రతి ఒక్కరూ. రేపు జరగబోయే మహానాడుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మహానాడు ఎక్కడ జరిగిందనంటే మళ్ళీ చరిత్రలో ఒంగోలు నిలిచిపోయేటటువంటి విధంగా కదలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సభ నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పిన ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారు, యువకులు ముందుకు రావాలి, ఈ వేదిక బడుగు బలహీన వర్గాలతో పాటు యువకులకి కూడా ఈ యొక్క వేదిక గొంతు కావాలని పట్టుబట్టి మరి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినందుకు లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తీర్మానంలోకి మనం ముందుకు వెళ్దాం.